నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై రెండు జనవరి నెల కుంభరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు गुरुर्देवो महेश्वरः गुरुस्वाक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानाम् त्वा गणपतिगं भवामहे कविम् कवीनान्नपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रृण्मन्नो दिभिः सेदसादनम् प्रणोदेवी सरस्वती वाजे भर्वाजनीवती ్రివతో శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతిభ్యోన్నమ వాగ్దేవి మహా సరస్వత్య నమ రెండు వేల ఇరవై రెండు జనవరి నెల కుంభరాశి రాశి ఫలితాలు చాలామంది మన సన్రైజ్ టీవీ తెలుగు ఛానల్కి మెసేజ్లు పంపించారు అందులో నన్ను క్యాలెండర్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి కూడా మాస రాశి ఫలితాలు అంటే మొత్తం సంవత్సర ఫలితాలు చెప్పండి అని చెప్పనని చాలామంది అడిగారు అయితే వారందరికీ నేను మనవి చేసేది ఏంటంటే మనం మొదటి నుంచి కూడా ఉగాది నుంచి మళ్ళీ ఉగాదిగా సంప్రదాయబద్ధంగా మనం వస్తూ ఉన్నాము అందుకోసం ఉగాది దగ్గరలోనే ఉంది కాబట్టి సంవత్సర ఫలితాలన్నీ కూడా ఉగాదిగానే బేస్ చేసుకుని చెప్తూ ఉన్నాము అయితే ఆ సంవత్సరం మనం చైత్రమాసం వైశాఖం చేస్తాం ఈ మాసాలు అందరికీ కూడా పెద్దగా ఆచరణలో లేవు కాబట్టి అందరం కూడా ఎక్కువగా అనుకునేటువంటిది జనవరి ఫిబ్రవరి నెలవు కాబట్టి మాస ఫలితాలు మాత్రం నెల మనం జనవరి ఫిబ్రవరి ఆ విధంగానే చెప్పుకుంటూ వస్తున్నాం కనుక ఇంకా మళ్ళా ప్రత్యేకించి క్యాలెండర్ ఇరవై రెండుకి కాకుండా ప్రతి నెలా మనం చెప్పుకుంటూ వస్తున్నాం కనుక వాటి అవసరం లేదని చెప్పి నేను నేను అభిప్రాయపడ్డాను ఆ ప్రకారమే మీరందరూ కూడా ఆమోదిస్తారు అని చెప్పని మనం చేస్తూ ఉన్నాను ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ నెల ఈ జనవరి నెలకి వీడియోస్ పెట్టడంలో కొంత ఆలస్యమైన మాట వాస్తవమే నాకు కొన్ని చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో అవి నేను తప్పకుండా ఉండాల్సినటువంటి కార్యక్రమాలు ఆ కార్యక్రమాల వలన నేను చాలా త్వరగా ఈ కార్యక్రమాల్ని మన యొక్క వీడియోస్ని పెట్టలేకపోయినా అని చెప్పడానికి నేను కొద్దిగా బాధాకరంగానే ఉంది నాకు అయినప్పటికీ కూడా మీరందరూ నన్ను పెద్ద మనసుతోటి అభినందించి యథాప్రకారంగా మీ యొక్క కోఆపరేషన్ ఇస్తారు అని చెప్పినని భావిస్తున్నాను ఆశీర్వదించండి ఇప్పుడు కుంభరాశి వారికి ఈ మాసంలో కుజుడు శుభుడుగా ఉన్నాడు రవి గురులు సంచారం కూడా బాగానే ఉంది గురువు ఇప్పుడు కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు గురువు ఎవరండి మీకు ద్వితీయాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి యొక్క గురువు గారు తర్వాతనేమో లాభ లాభస్థానాధిపతి కూడా గురువే ఈ రెండు స్థానానికి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు మీ యొక్క రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన యొక్క సంచారం మీకు పర్వాలేదు అంటే విపరీతమైనటువంటి యొక్క రాజయోగం అని నేను చెప్పమని చెప్పలేను కానీ మొత్తానికి ఆ గురువు యొక్క కటాక్ష వీక్షణం మాత్రం ఉంటుంది అని చెప్పవచ్చు తప్పకుండా దానివల్ల మీకు ఏంటంటే నిశ్చిత ప్రతిదాని ఎందుకు కూడా నిశ్చిత పరిశీలన జ్ఞానం మీకు ఉంటుంది అంటే ఏ పనైనా సరే ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు తప్ప చాలా హేస్టీగా దానికి తొందరపడరు తొందరపడకుండా ఆలోచన చేస్తూ ఉంటారు ఎందుకని ద్వితీయ ద్వితీయాధిపతి లాభాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి ఇది చాలా మంచి పద్ధతి గురు యొక్క అనుగ్రహం వల్లే ఇది జరుగుతుంది విద్యార్థులు బాగానే చదువుకుంటారు కానీ అప్పుడప్పుడు కొద్దిగా కాస్త మైండ్ డైవర్ట్ అయ్యేటువంటి యొక్క అవకాశాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి పట్టుదల ఎప్పటికప్పుడు మన శ్రద్ధ వహించాలి మన తల్లిదండ్రులు మన కష్టపడి ఇక్కడికి పంపించారు డబ్బులు పంపుతున్నారు మనం చదువుకోవాలి విద్యార్థులం కాబట్టి విద్యని అభ్యర్థించాలి మనం కాబట్టి అభ్యర్థించాలి అంటే మనం విద్యను అభ్యాసం చేయాలి విద్యాభ్యాసానికి వచ్చాం మనం అనేటువంటిది మనస్సులో ఎక్కడికక్కడ పెట్టుకుంటూ ఉంటే పక్కదారి తప్పేటువంటి యొక్క మనస్సు స్థిరీకరణగా వస్తుంది ఆ చెత్త స్థైర్యాన్ని పొందండి అన్నింటిలో కూడా మీకు మంచి మార్కులు వస్తాయి అది మీ అంతా మీకే తెలుస్తుంది మనం చదువు జాస్లో నుంచి ఇంకో జాస్కి పెడుతున్నామే అనేటువంటిది మీకు తెలిసిపోతుంది అందువలన దాన్ని కంట్రోల్ చేసినటువంటి యొక్క విశేషం మీ దగ్గరే ఉంటుంది అది చేసుకుని చక్కగా చదువు పట్ట ఇంకా కొద్దిగా ఎక్కువ శ్రద్ధ పెట్టండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో మీకు ప్రవేశాలు లభిస్తాయి మంచి చదువు మీకు వస్తుంది మంచి అభివృద్ధి కూడా జరుగుతుంది తర్వాత ఈ గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి ఆలోచనలు ఉంటాయి అలాగే పెళ్లి కాని యొక్క కన్నెలకి వారికి కూడా శుభకా వివాహంలో అవటానికి చాలా సుగమంగా ఉంది మార్గం అయితే వివాహం కావాలని చెప్పిన అంటే మా మీ యొక్క జాతకం ఒరిజినల్ జాతకం తీసుకుని పుట్టినప్పటిది దాన్ని బట్టి చెప్పాలి అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి తర్వాత సంతానాభిలాషులకి సంతానం సంతానం కూడా కలిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి తర్వాత గృహ నిర్మాణాలు అపార్ట్మెంట్లు ఈ కొనుగోలు చేసేటువంటి యొక్క విశేషాలన్నీ కూడా కొంత ఆశాజనకంగానే ఉన్నాయి అయితే పునాదులు వేసినప్పుడు కూడా కొద్దిగా ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉన్న మొత్తం మీద కార్యక్రమం జరుగుతుంది ధనాదాయం బాగానే ఉంటుంది అయితే దానికి తగినట్టుగా ఖర్చులు కూడా బాగానే ఉన్నాయి ఎందుకంటే ద్వితీయాధిపతి అంటే ధనస్థానాధిపతి ధనకారకుడు అయినటువంటి గురువు గారు మీ దాంట్లోనే ఉన్నారు కాబట్టి అంటే ఆ రాశికి ఈ మీ రాశి వ్యయరాశి అవుతుంది కదా ధనకారకుడు ఉండేటువంటి యొక్క రాశికి మీ రాశి వేయి రాశి అవుతుంది కాబట్టి ధనం బాగా ఆదాయం బాగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి అందువలన ఆ ఖర్చు ఉంటుంది కాబట్టి ఆ ధనాన్ని ఒక శుభ శుభవ్యయం చేయించండి అని చెప్పింది అది మన చేతిలోనే ఉంటుంది అలా అలాంటిది కొన్ని విలువైనటువంటి యొక్క వస్తువులు కొనుక్కుని అది మళ్ళీ తర్వాత తర్వాత ఉత్తరొత్త దానికి ఖరీదు పెరుగుతుందే ఆ ఫలితాన్ని మీరు అనుభవించగలుగుతారు వాహనాలు కొనుగోడను మాత్రం ప్రస్తుతం వాయిదా వేయండి తర్వాత వచ్చే నెలలో కొనుక్కుంటే బాగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం ఇప్పుడు పన్నెండవ స్థానాధిపతి అయినటువంటి యొక్క శని అంటే మీ రా మీ రాష్ట్రాధిపతి కుంభరాశ్యాధిపతి మీకు వెనకాల ఉండేటువంటి మకరం పన్నెండవ స్థానాధిపతి అయినటువంటి శని శనిదేవుడు పన్నెండులోనే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు శని దోహమూర్తిగా అంటే అంటే పన్నెండు వాడు పన్నెండులోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి నయం అది రాజయోగం అంతేగాని విపరీతమైనటువంటి యొక్క విశేషాలుగా మనం శని చెప్పడానికి వీలేదు ఓన్లీ మనకి ఒక్క పాయింట్ అలా మనకి దాంట్లో కలిసి వచ్చేది ఏంటి అంటే మీకు వ్యయాధిపతి వ్యయంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అది చాలా మంచిది ఇది శని కాబట్టి మీకు ఈ యొక్క కుంభరాశి వారికి ఏలినాడు శని దోషము వర్తించదు అని చెప్పవచ్చు అయితే పట్టుదలతో కార్య సాధన జరుగుతుంది ఆ శని యొక్క అనుగ్రహం మా పర్వాలేదు బాగానే ఉంది ఈ నెలలో కూడా బాగానే ఉంది రాహు యొక్క సంచారం ఎక్కడ జరుగుతుందంటే వృషభంలో సంచారం చేస్తున్నారు రాహు వృషభం అంటే మీ దానికి ఏమవుతుందండి కుంభం మీనం మేషం వృషభం అంటే నాలుగింటి సంచారం చేస్తూ ఉన్నాడు నాలుగింట సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క రాహువు తర్వాత ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు అక్కడ ఉచ్చస్థితిలో ఇంకా అట్లా సంచారం చేస్తున్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు అది గొప్ప విశేషం కాబట్టి ఈ సంచారం చాలా బాగా ఉంటుంది రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి వృషభ రాశిలో నాలుగింట ఉచ్చస్థితిలో రైతుమూర్తిగా సంచారం చేస్తూ ఉండటం మూలంగా రావు యొక్క సంచారం కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్నది అందువల్ల ఏంటంటే ఈ జాయింట్ పెయిన్స్ కానీ మెడనొప్పులు కానీ ఇలాంటివన్నీ కూడా కొద్దిగా నయమవుతాయి లేని వాళ్ళకి ఈ నెలలో రావు అని చెప్పవచ్చు స్త్రీల సమస్యలు కూడా కొన్ని కొన్ని వాళ్ళ అనారోగ్యాలు కూడా ఈ నెలలో ఆరోగ్యవంతులుగా ఉంటారు అవి పోయి అనారోగ్యం పోయి ఆరోగ్యవంతులుగా ఉంటారు అని చెప్పవచ్చు అలాగే కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంది కేతువు వృష్టికి రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీకు పదో స్థానంలో సంచారం చేస్తున్నాడు రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ స్థితిలో సంచారం చేస్తున్నాడు రైతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు బేస్ చాలా బాగుంది అంటే రాహుకేతుల యొక్క సంచారం మీకు చాలా బాగా ఉంది కానీ ఆధ్యాత్మికతను ఇస్తాడు అట్లాగే ఇస్తాడు ధార్మికమైన కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా చేస్తాడు ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి యొక్క పరిణామములు చాలా బాగుంది రాహుకేతుల సంచారం బాగుంది సప్తమాధిపతి మీకు రవి సప్తమాధిపతి అయినటువంటి యొక్క రవి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ధనురాశిలో అంటే మీకు ధనురాశి ఏమవుతుందండి లాభరాశి అవుతుంది అంటే లాభంలో రవి సంచారం చేస్తున్నాడు లాభరాశి అయినటువంటి యొక్క ధనుర్ రాశికి అధిపతి గురువుగారు కాబట్టి మీ రాశికి కూడా అధిపతి గురువుగారే కాబట్టి రవి గురువులు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో లాభరంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి యొక్క రవి మంచి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యం ఎందుకంటే ఎన్నో మేడలు మెదలు బంగారం ఇళ్ళు ఆకులు ఎన్నున్నప్పటికీ కూడా ఆరోగ్యం లేకపోతే అవన్నీ అనుభవంలోకి వస్తాయంటండి రావు మనం మనమే వాటిని అనుభవించలేం కదా అనుభవించలేనటువంటి యొక్క సంపదలు దేనికి అవి మనకి ఉపయోగం లేదు అయితే ఆ సంపదలు అన్నీ కూడా అనుభవంలోకి వచ్చేది ఎప్పుడొస్తాయి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు షుగర్ ఉంది తీపి పదార్థాలు తినకూడదండి అంటాడు అలాగే బీపీ ఉందండి మీరు ఉప్పు తగ్గించేసి అండి ఆ పదార్థాలు తీసిరాలేదండి అని చెప్పాను అంటారు తినకూడదండి అంటారు ఇప్పుడు మీరు కిడ్నీ ట్రబుల్ ఉన్నాయండి వేరే ఇంకోటి నిషేధం అండి అని అంటాడు గ్యాస్ ట్రబుల్ ఉందండి అప్పుడప్పుడు వస్తుంది మీకు కాబట్టి పులు పూలు అన్నీ కూడా అక్కడికి చేరటానికి వీళ్ళది తినకూడదు అంట అంటే ఇవన్నీ దాని అర్థం మీకు ఏమొచ్చింది ఇవేమి మీకు పడవు ఏ ఏది పడకపోతే ఏం చేసుకుంటావారు వాడు అలా తీసుకుంటూ కూర్చుంటూ కూర్చోవాలంతే కనుక అన్నింటికీ కూడా ఆరోగ్య భాగ్యం గొప్పది ఆ ఆరోగ్య భాగ్యాన్ని సప్తమాధిపతి అయినటువంటి యొక్క రవి పద్నాలుగో తారీఖు వరకు అంటే పద్నాలుగు వరకు ధనుర్మాసము అని అర్థం ధనుర్ రాశిలో అంతవరకు సంచరిస్తాడు లాభంలో సంచరిస్తున్నాడు కాబట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు మరి పద్నాలుగు రాత్రి ఏడు యాభై ఎనిమిది నిమిషాల దగ్గర నుంచి మకర రాశిలో ప్రవేశం చేస్తున్నారు రవి అది పన్నెండవ రాశి అయినటువంటిది అక్కడ అది శుభవ్యయం చేయిస్తాడు అని చెప్పిన అర్థం రవి శుభవ్యయం చేయిస్తాడు రవి కూడా ఏదైనా వ్యవహార రీత్యా కొన్ని కొన్ని ఏదైనా విలువైన వస్తువులు కొనుక్కోవడం అలాంటిది జరగవచ్చు ఇంకా తర్వాత తృతీయ రాజ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు మీకు ఒకటి నుంచి పదహారో తారీఖు వరకు కూడా వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు చేయబోతున్నాడు ఒకటి నుంచి పదహారు వరకు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషిక రాశులు అంటే రాజస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన రాశిలో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశికి అధిపతి ఎవరండి కుజుడేగా ఆ రాశి అధిపతి కూడా కుజుడే మీకు కాబట్టి ఆ రాజ్యాధిపతి రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది ఎంతో అద్భుతమైనటువంటి ఒక విశేషం మీకు బాగా ఉంటుంది తర్వాత మరి పదహారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల దగ్గర నుంచి కూడా ధనురాశిలోకి ప్రవేశిస్తారు కుజుడు ధనుర్ రాశి అంటే ఏమిటి లాభరాశిలోకి సంచారం చేస్తూ వేయబోతూ ఉన్నాడు అంటే లాభ ఫలితాన్ని మీరు పొందబోతున్నారు కుజుడు దగ్గర నుంచి పదహారో తారీఖు తర్వాత నుంచి కూడా కుజుడు దేనికి అధిపతి ఆయన కుజుడు భూలో భూదేవి యొక్క కుమారుడు అంటే స్థలాలు పొలాలు ఇలాంటివన్నీ కూడా అలాగే ఇప్పుడు రియల్ ఎస్టేట్ గృహాలు లేదా అపార్ట్మెంట్లు ఇవి కూడా ఆయన కిందనే వస్తాయి వాటిల్లో ఏదో కొంత ప్రయత్నం చేసుకుంటారు కొంత కొనుక్కునేటువంటి ఉన్నాయి లేదా పూర్వం దాని మీద రేటు పెరిగి ఏదైనా కొంత లాభం వచ్చేటువంటి ఉన్నాయి ఇవన్నీ కుజుడు చేసేది ఆరోగ్య ఆరోగ్యరీత్యా ఏమిటంటే ఆరోగ్యరీత్యా గురువు కుజుడు రక్త సంబంధాలన్నటువంటి యొక్క విశేషాలు కానీ ఎలర్జీ వ్యాధులు కానీ తర్వాత చర్మానికి సంబంధించినటువంటి యొక్క వ్యాధులు కానీ ఇవన్నీ ఆయన పోర్ట్ఫోలియో ఆయన శాఖలో అవన్నీ కూడా లేకుండా ఆరోగ్యంగా ఉంచుతాడు అంతకెత్తగా ఏదైనా ఇలాంటి మనం అనుకున్న వాటిలో ఏదైనా ఉంటే అవన్నీ కూడా నయమయ్యేటువంటి అవకాశాలు ఈ నెలలో ఇస్తాడు కుజుడు యొక్క అనుగ్రహంతో అలాగే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఉన్నాడే శుక్రుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ధనుర్ రాశిలో ధనుర్ రాశి అంటే మీకేంది లాభరాశి అయింది అంటే చతుర్థాధిపతి చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పినది శాస్త్రం సో కాబట్టి మీకు ఇప్పుడు శుకుడు యొక్క సంచారం అద్భుతంగా ఉంది తర్వాత పంచమ అష్టమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఉన్నాడే ఆయన ఎక్కడ సంచారం అంటే మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీకు రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంతా మకర రాశికి అధిపతి ఏమో శని అయితే శని పుత్రుడిద్దరు కూడా మిత్రులు కాబట్టి అక్కడ వ్యయం చేయిస్తాడు మిత్రక్షేత్రంలో ఉండి వ్యయం చేయిస్తాడు శుభుడు విజ్ఞానకారకుడు కాబట్టి అతను మన మనకుండేటువంటి యొక్క విజ్ఞానాన్ని నలుగురికి కూడా పంచడం జరుగుతుంది అలాగే వ్యయం చేయిస్తాడు ఏదైనా మంచి వివాహాది కార్యక్రమాలు గృహంలో జరుగుతూ జరుగుతాయి వాటి కొంత వెచ్చించడం జరుగుతుంది అది విజ్ఞానకారకమైనది శుభప్రదమైనటువంటి యొక్క ఖర్చులు జరుగుతాయి తర్వాత ఇప్పుడు వ్యవసాయదారులకి కుజ కుజుడి యొక్క సంచారం చాలా బాగుంది కాబట్టి కుజుడు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి వ్యవసాయదారులకి చాలా బాగా ఉంది తర్వాత శుకుడికి శుకుడు స్త్రీ గ్రహం కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలందరికీ కూడా చాలా బాగా ఉంటుంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అలాగే కళాకారులు కూడా వాళ్ళ ప్రతిభకు తగినటువంటి యొక్క పారితోషికాలు లభిస్తాయి ఒక గుర్తింపు లభిస్తుంది కళాకారులందరికీ కూడా అలాగే న్యాయవాదులకి కొంత ఫిఫ్టీ పర్సెంట్గా ఉంటుంది తర్వాత విద్యార్థులకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇప్పుడు వైద్యులకి కూడా సర్జరీలు అంటే శస్త్రచికిత్స నిపుణులకి బాగానే ఉన్నది అలాగే చేతివృత్తిదారులకి బాగానే ఉంది ఉద్యోగులకి ఇది సామాన్యంగా ఉంది పర్వాలేదు అది ఇప్పుడు మాసాధిపతుల గురించి మనం చెప్పుకుందాం మాసాధిపతులు మాసాధిపతులు ధనిష్ట ఇందులో ఉండేటువంటి వాళ్ళు ఎవరై అంటే ధనిష్ట నక్షత్రం శతవిషా నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం ఇప్పుడు ధనిష్ట నక్షత్రానికి మాస మాసాధిపతి ధనిష్ట నక్షత్రానికి ఎవరై అంటే మాసాధిపతి కేతువు మాసాధిపతికి అవుతారు ధనిష్ట నక్షత్రానికి కాబట్టి మీరు సూర్య ఆరాధన చేసుకోండి ఆదిచహుద స్తోత్రం సూర్యాయమూర్తి వారి యొక్క శతనామావళి లేకపోతే ఓం సూర్యాయ నమ అని ఏదైనా ఒక జపన్ లాంటిది చేసుకోండి నూట ఎనిమిది ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మీకు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య అని యూట్యూబ్లోకి వెళ్తే చక్కగా మహావేద పండుగలు చదివారు ఆయనది మీరు చదువుకోండి మీరు వినండి కనీసం తర్వాత శతభిషా నక్షత్రం వారికి శతభిషా నక్షత్రం వారికి ఈ మాసాధిపతి శని మాసాధిపతిగా ఉన్నాడు శని మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా పనులన్నీ అవతాయి అవుతాయి కానీ ఆలస్యంగా అవుతాయి కనుక దుర్గా స్తోత్రం అంటే అంటే దుర్గా స్తోత్రం ఉంది దీ దుర్గా కవచం ఉన్నది దుర్గా ద్వాదశనామ స్తోత్రాలు ఉన్నాయి ఇలాంటివి చాలా అర్జున కొత్త దుర్గా స్తోత్రం ఉంది ఇలా చాలా స్తోత్రాలు ఉన్నాయి ఏదో మీ సమయాన్ని బట్టి మీరు చేయగలిగినంత ఏదో ఒకటో రెండో ఎన్నో శ్లోక్ ఆ స్తోత్రాలు చదువుకోండి ఆనందంగా ఉంటుంది అలాగే తర్వాత మీకు ఈ శని స్తోత్రం కూడా చదువుకోండి నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం హిమాగజం ఉంది కదా అది ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి దాని తర్వాత ఇప్పుడు మీకు పూర్వాభాద్ర నక్షత్రం వారికి కుజుడు మాసాధిపతి అవుతున్నాడు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి చక్కగా గురు గురు స్తోత్ర చదువుకోండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆ శంకరాచార్య వారికి యూట్యూబ్లోకి వెళ్తే ఉంటాయి ముప్పై మూడు శ్లోకాలు అది చదువుకోండి చక్కగా అన్నీ కూడా ఆనందంగా జరుగుతాయి మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది రెండు మూడు ఆరు తొమ్మిది బుధ గురు శుక్ర శనివారాలు కలిసి వస్తాయి కుంభరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ సంప్రాప్త చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదిన సుఖనోభవంతో స్వస్తి